దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రాంతంలోని రాళ్లవాగు తండాలో ఉన్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం చాలా గొప్పగా జరిగింది. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ దేవాలయం గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఈ దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు శంకర్ నాయక్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు హీరావర్ శంకర్ నాయక్, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ని. ఇక్కడ అధునాతనంగా నుంచి దాదాపుగా ఒక 28-30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆంజనేయ స్వామి వెలవటం జరిగింది. అది ఎట్లా జరిగింది అనేది పుట్టు పూర్వతాలు మీకు క్లియర్గా క్లుప్తంగా చెప్తాను. అది ఏంటంటే, అందాదాగా ఒక 27-28 సంవత్సరాల క్రితం మా ఇంటి దగ్గర మా బావగారు, ఆయన ఒక ఆయన శంకర్ అని, ఆయన రమావత్ శంకరు, ఒక ఆయన పాలేరు, ఆయన ఇక్కడే మా ఇంటి దగ్గరే గుడిసేసుకుని ఉండేది. ఆయన కళ్ళలోకి వచ్చి దేవుడు ఒక 1-2 నెలలు బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ ఇబ్బంది పడడం వలన ఆ దేవుడు వచ్చి కళ్ళలో వచ్చి చూపించి నాకు ఇక్కడ కొండ మీద ప్రత్యక్ష నాకు ప్రతిష్ట చేస్తే ఈ తండకు అష్ట ఆరోగ్యాలు అన్నీ నా కల్పించే అన్ని వసతులు నేను కల్పిస్తాను, నా విగ్రహాన్ని ఈ గుట్ట మీద ప్రతిష్ఠించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ టైంలోనే ధీరావతి రాగ్యానాయ గారు, అప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడరు, ఆయన సమితి ప్రెసిడెంట్ చేసిండు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా జరిగింది. ఒకసారి ఓడిపోయిన తర్వాత ఈ దేవునికి ఇట్లా ఉన్నదని మా బావగారు ఆయన శంకర్ అనే అతను చెప్పడం వల్ల ఆ దేవుణ్ణి అందరం కలిసి తండ ఊరు పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఆ దేవుని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజుల్లో కూడా మేము ఎడ్ల బండి మీద ఈ గుట్టకు స్వామివారిని విగ్రహాన్ని పైన తీసుకురావడం జరిగింది. ఎన్ని ముళ్ళున్నా పొదలున్నా చెట్లున్నా కూడా ఆ దేవుడి మహిమతోటి మాకు ఏ చిన్న పిల్లగాళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఒక ముళ్ళు గుచ్చుకోవటం కానీ ఒక రాయి తలగటం కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ దేవుడి మహిమతోటి విగ్రహాన్ని పైన ప్రతిష్ఠించడం జరిగినది. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఎన్నో కుటుంబాలు ఈ దేవుని నమ్ముకున్నోళ్ళు ఇక్కడ ఆంధ్ర నుంచి కానీ 2-3 రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ళు పోయేవాళ్ళు యాత్రికులు కూడా ఆ దేవుని నమ్ముకోవడం జరుగుతున్నది. ఆయన కోరిన కోరికలు తీర్చే దేవుడు. ఆ దేవుని నమ్ముకుంటే అన్ని అష్ట ఆరోగ్యాలు కానీ, ఆయన కుటుంబంలో మంచితనం కానీ, సంపాదన కానీ, ఉద్యోగం కానీ, పిల్లలు కానీ అన్ని విధాలుగా దేవుడు కల్పించడం జరుగుతుంది. ఆయన కోరికలు తీర్చే దేవుడు. ఎక్కడైనా ఇక్కడ పర్యాటకగా అభివృద్ధి చెందాలనే ఆశతో నేను ఏనాటికైనా ఈ ప్రదేశాన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మా అన్నగారైన ధీరాజ్ శ్రీనివాస్ నాయక్ గారి సహకారంతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరి సహకారంతో ఈ గుడిని డెవలప్ ఇంతవరకు డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు, ఆ శ్రీరాముడు దయ వలనే ఆయన ఆశీస్సులతోటే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించడం జరిగినది. ఆ ఆంజనేయ స్వామికి పబ్బతి ఆంజనేయ స్వామి అని మేము నామకరణం చేయడం జరిగింది. ఆ పబ్బతి ఆంజనేయ స్వామి దయ వల్ల, కృప వల్ల ఇక్కడ మాకు పాడి పంటలు కానీ, మంచి ఆయురారోగ్యాలు కానీ, మా పిల్లలు కానీ, మా ముత్తాతలు కానీ, మా తాతలు కానీ, మా పిల్లలు కానీ ఇప్పటివరకు ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, పాడి పంటల పరంగా కానీ అన్ని విధాలుగా ఆ దేవుడి కృపతోటే మేము ఇంతవరకు డెవలప్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ గుడికి అసలు ప్రదాత ధీరావతి హరినాయక్, కీర్తి శేషులు ధీరావతి హరినాయక్ గారు, ఆయన రిటైర్ సిఇ గారు. ఆయన కొంత సాయం చేసినాడు గుడిని ప్రతిష్ట చేసిన తర్వాత. ఆయన కృపతోటే ఈ గుడిని ఇంతవరకు డెవలప్ చేయడం జరిగింది. ఆయన మరణాంతరం తదాంతరం శ్రీనివాస నాయక్ గారు, మధుకర్ నాయక్ గారు, ఆయన కుటుంబం ఫ్యామిలీలతోటి ఇంతవరకు ఈ గుడిని, ఆ గుడి కట్టియడంలో శ్రీనివాస నాయక్ గారి పాత్ర, విగ్రహం కట్టియడంలో శ్రీనివాస నాయక్ గారి పాత్ర. గుడినేమో శ్రీనివాస నాయక్ గారే మా అన్నయ్య గారు కట్టించారు. విగ్రహానికి, ఆంజనేయ స్వామి విగ్రహానికి మధుకర్ నాయక్, ఇప్పుడు మన కంటోన్మెంట్ సిఓ గారు ఉన్నారు. గతంలో ఆయన సెంట్రల్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నాడు. ఆయనతోటే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగినది. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా మా ఈ టెంపుల్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా అందరికీ డెవలప్మెంట్గా ఏ విధంగానైనా ఎక్కడ చూసినా కూడా పర్యాటక కేంద్రంగా కనబడతా ఉంది. అన్ని జాతులకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు ఏది ఇది లేకుండా డెవలప్ చేయడం అనేది మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. ఆ దేవుని కూడా కృప అంతకంటే అంత కావాలనే ఆశీస్సులతో ఆ దేవుని కృప మాకు అందాలా ఉండాలని మా మనస్ఫూర్తికంగా కోరుతా ఉన్నాం. వాడపల్లి మాకు ఇక్కడ నుంచి 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. అక్కడ శ్రీ అంగమేశ్వర స్వామి దేవాలయం ఉన్నది, అక్కడ శివాలయం ఉన్నది, ఆ పక్కన లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉన్నది. అక్కడ దాదాపుగా ఒక 4-5 ఏళ్ల సంవత్సరాల క్రితం అక్కడ శివాలయం అనేది ప్రతిష్ఠించడం జరిగినది. అక్కడ మహాముని
మహేశ్వర ముని అనే అతను ఒక శాపం మన శాపంతో విముక్తి అయినందున అక్కడ శివాలయానికి ఏర్పాటు చేయడం జరిగినది. అక్కడ నుంచి కూడా తండోపతండాలుగా జనాలు ప్రతి వారం వారం అనేది ఏ లిమిట్ అనేది లేదు, ప్రతిరోజు ఇక్కడికి దర్శనానికి రావడం జరుగుతున్నది. అందువల్ల వాళ్ళకు కూడా మంచితనం మంచి జరుగుతున్నది కాబట్టే కదా, దేవుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రతి వారం కానీ ప్రతిరోజు కానీ గుడి దర్శనానికి రావటం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇంకా అంత ఆయురారోగ్యాలు కల్పిస్తారు కాబట్టి వాడపల్లి కానీ పక్కన కలిసే కృష్ణా రివర్ దాటితే అవతల ఆంధ్ర ఉన్నది. అవతల ఆంధ్ర యువతల నల్గొండ జిల్లా మధ్యన రివరు కృష్ణా రివర్ ఉంది కాబట్టి నల్గొండ జిల్లా కాకుండా ఖమ్మం జిల్లా వాళ్ళు వస్తున్నారు, తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా వాళ్ళు వస్తున్నారు, ఇటు నల్గొండ జిల్లా వాళ్ళు వస్తున్నారు, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వస్తున్నారు, ఇటు హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. అది మన ఆంధ్ర నుంచి కూడా గుంటూరు జిల్లా వాళ్ళు వస్తున్నారు, ప్రకాశం జిల్లా వాళ్ళు వస్తున్నారు, విజయనగరం జిల్లా నుంచి కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అతను ఒక కొత్తగా పెళ్ళయ్యి ఒక 2-3 సంవత్సరాలు అయి ఉంటుంది, నా ప్రత్యక్షంగా నేను చూసినాను, నన్ను పిలిపించారు వాళ్ళు. వాళ్ళకు పిల్లలు లేరని అట్లా హైదరాబాద్ టూర్లుగా పోతుంటే వాళ్ళ భార్యాభర్తలు పోత దేవుని స్మరించుకొని పోయినారట. వాళ్ళు వచ్చి దర్శించుకొని ఇక్కడ పెద్దగా జాతర కూడా చేయడం జరిగింది. ఒక 30-40 కార్లతోటి వచ్చిర్రు వాళ్ళు, వచ్చి అన్నదానం చేసిరు, కొబ్బరికాయలు కొట్టిరు, వాళ్ళ పూజా కార్యక్రమం చేసుకుని వాళ్ళకు 12 బిడ్డను కల్పించారు కాబట్టి ఆ రోజు విజయనగరం జిల్లా నుంచి 30 కార్లతోటి అతను ఒక పారిశ్రామికవేత్త ఆయన కూడా అన్నాడు, ఈ గుడి చాలా డెవలప్ అవుతుంది, ఈ గుడిని డెవలప్ చేయాలని మా సహకారం కూడా చేస్తాము, యాత్రికులు కూడా చాలామంది కోరుతూ ఉన్నారు, రాళ్ళ వగుతండ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం. ఆయనకు నేను చెప్పినాను, వాళ్ళు కూడా మా అడ్రస్ తీసుకొని పోయినారు, మరి ఎప్పుడు వస్తారో ఆంజనేయ స్వామి దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో వాళ్ళు వచ్చిన దాకా మనం వెయిట్ చేయాల్సిందే. అందువల్ల ఆ తర్వాత మా శాయశక్తులుగా దీన్ని కూడా ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచనతోటే మేమందరం కృషి చేస్తున్నాం.